విజయవాడలో జరిగిన ముస్లిం మహాసమ్మేళనం జనాలు లేక వెలవెలపోయింది. సదస్సుకు బల ప్రదర్శనకు వేదికగా నిలపాలనుకున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జనం జాడ లేకపోయేసరికి డీలా పడ్డారు. చేసేది లేక ముస్లిమేతరులను కూడా లోపలికి అనుమతించారు. దీనికోసం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్వయంగా పోలీసులను సహకరించాలని వేడుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన జలీల్ ఖాన్ ప్రలోభాలకు లొంగి టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పదవుల కోసం జలీల్ ఖాన్ టీడీపీ కండువా కప్పుకున్నా ఆయన అనుచరులెవరూ పార్టీ మారలేదు. దీంతో అధికార పార్టీ ఆయన పట్టించుకోవడం మానేసింది. పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు కూడా ఆయనకు ఎలాంటి పిలుపులు అందటం లేదు. దీంతో ఎలాగైనా తన బలం నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు జలీల్ ఖాన్. ఏపీలోని ముస్లిం పెద్దలందరినీ కలిసి తమకు మద్దతు పలకాలని అభ్యర్థించారు. అందరూ అండగా ఉంటే మంత్రి పదవి వస్తుందని ప్రాధాయపడ్డారు. వారు సరే అనడంతో ముస్లిం మహాసమ్మేళనం ఏర్పాటు చేశారు. భారీగా ప్రచారం చేసి సీఎం చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ముస్లిం మహాసమ్మేళనానికి ఏర్పాట్లైతే చేశారు, కానీ జనాన్ని మాత్రం ఆకర్షించలేకపోయారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్ ముగించుకుని సదస్సుకు వద్దామనుకునేసరికి ఇక్కడ కుర్చీలన్నీ ఖాళీ. ఈ విషయాన్ని అనుచరులు సీఎం చెవినవేయటంతో ఆయన జలీల్ ఖాన్ పై ఫైర్ అయ్యారు. 8 జనాలు వస్తే సరి, లేకుంటే ఇక రానని గట్టిగా చెప్పేశారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిన జలీల్ ఖాన్ సమ్మేళనం వైపు ఎవరొచ్చినా లోపలికి పంపమని పోలీసులను రిక్వెస్ట్ చేశారు. ఎంత కష్టపడినా కొన్ని కుర్చీలే నిండాయి. సీఎం వచ్చేసరికి కూడా వెనుక కుర్చీలు ఖాళీగా ఉండటంతో చంద్రబాబు జలీల్ ఖాన్ కు క్లాస్ పీకారు. ఇక సీఎం పక్కనే కూర్చున్న విజయవాడ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న జలీల్ ఖాన్ పై జోకులు వేసుకున్నారు.